బుల్శెట్టి గారు, ఒకవైపున కాపు పెద్దలందరూ మీకు దూరం అయిపోతున్నారు ముద్రగడ రూపంలోనూ చేగుడు రూపంలోనూ, ఇంకోవైపున మీరు అనుకున్న ఫలితాలు కమ్యూనిటీ నుంచి కావచ్చు, కుల నాయకులుగా మీరు లేరు అని చెప్పి చెప్తున్నారు, ఓకే. కానీ ఓటు బ్యాంక్ ఇప్పటివరకైతే మెజారిటీ ఓటు బ్యాంక్ వస్తుంది అనుకుందాం, తెలుగుదేశం కూడా పొత్తు పెట్టుకోవడానికి మేజర్ మీరు ఆ ఓటు బ్యాంక్ తీసుకొస్తారనే రీజన్ కూడా అయి ఉండొచ్చు. సో మీరు కూడా మొదటి నుంచి ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మీ బలం చాలా ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరు అనుకున్న పర్పస్ సర్వ్ అవుతుందా? వీళ్ళు కుల నాయకులు దూరం అయిపోయి మీరు నాతో నడిచే వాళ్ళే నా వాళ్ళని మీరు కొంతమందిని ఎలిమినేట్ చేసి నేను కొన్ని సీట్లు మాత్రమే తీసుకుంటానికి మీరు జస్టిఫికేషన్ ఇస్తే మీరు అనుకున్న పర్పస్ సర్వ్ అవుతుందా? ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ప్రాపర్గా జరుగుతుందా ఈ గొడవల నేపథ్యంలో? సార్, ముఖ్యంగా ముద్రగడ గారు కూడా ఆయన రాసిన లెటర్లోని పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతోనే రాశారు, కానీ వ్యతిరేకత కాదు. అంటే మీరు ముఖ్యమంత్రి అయిపోతే బాగుంటుందని. పుట్టి గగనమ్మ స్వర్గానికి లాగా ముందు మీరు జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పనిచేయడం మానేసి చరిత్ర ఈ దేశంలో ఉంది. ఒక్క సభ్యుడు, ఒకటే ఒక సభ్యుడు మైనారిటీ గ్రూప్ ముఖ్యమంత్రి ఎలగబెడుతున్న రోజు మీరంటే నాకు రెస్పెక్టివ్. మనకు తెలుసు ఎలాంటి డేంజర్ వస్తుందో, మీకు నాకు తెలుసు, మీకు నాకు ఎలాంటి కార్పొరేట్ డేంజర్ వస్తుందో బాగా తెలుసు, బాగా తెలుసు. ఇప్పుడు ఒకటి, ఈ లాజిక్ పనిచేయదు. నేను అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం సలహా ఇవ్వట్లేదు. 24 సీట్లు పోటీ చేస్తా, ఇంకో 5 తర్వాత 4 జరగదు. బహుజన సమాజ్ పార్టీ స్టార్ట్ అయినప్పుడు 6% ఓట్లు వచ్చింది ఉత్తరప్రదేశ్లో 80 మళ్ళీ అన్ని పూజ చేశారు. అయితే అలా పెరగాలి, స్టేట్ అంతా పెరగాలి అంటే ఉండాలి. మధుకోడాకి జార్ఖండ్ లో మధుకోడాకి ఒక సీట్ వచ్చి సీఎం అయ్యారు, కుమారస్వామి 30 సీఎం అయ్యారు పక్కన కర్ణాటకలో. అంతే, మాయావతికి 50 అంటే మనం దేనికోసం ఏం చేస్తున్నాం అనేది కూడా పాయింట్ కదా. ఇప్పుడు చాలా మంది ఈ రోజు పొద్దున్న నుంచి వైసీపీ నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు, మీరు రాజ్యాధికారానికి ఏం చేయనప్పుడు, అసలు ముఖ్యమంత్రి పీఠమే వద్దనుకున్నప్పుడు మీకు కమ్యూనిటీ అంతా మీ వెనుక ఎందుకు ర్యాలీ అవ్వాలి? మీరు చెప్పిన వాళ్ళకి ఎందుకు ఓటేయాలని వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నారు, ఆన్సర్ చేయండి వాళ్ళకి. నేను ఒక చిన్న మాట చెప్తున్నాను రజనీ గారు, మీ పర్మిషన్తో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు చెప్పలేదు కదా, ఎలక్షన్ అవే వరకు అందరూ ముఖ్యమంత్రులు అన్నారు. నాకు అక్కర్లేదు అనగానే పదవి తప్పకుండా ఆయన హైట్ అనుకోండి, స్టేజ్ అని అనుకోండి, తగ్గిపోయింది. నాకు తర్వాత చూసుకుంటానని చెప్పుకోగలం కదా. మన వీక్నెస్ చెప్పేది కరెక్టే, వాస్తవం చెప్పచ్చు, కానీ ఇలాంటి వాస్తవాలు పాలిటిక్స్లో పనిచేస్తాయా? ఇది ఎవరన్నా మీరు ఎలా తీసుకుంటారు సైన్యం, అది కూడా ఆలోచించుకోవాలి. కానీ ఆయనకి ఏం సలహా వద్దు కాబట్టి నేను మీకే సలహా ఇస్తున్నాను. చెప్పండి బుల్శెట్టి గారు. సార్, చాలా సింపుల్ అండి. ఇప్పుడు దేశంలోను కానీ లేకపోతే ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఎక్కడా లేని పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వమే డిజిటల్ లిక్కర్, నాన్ డిజిటల్ లిక్కర్ అమ్ముతుంది, ప్రభుత్వమే దాస్యాలు చేస్తుంది. కాబట్టి ముందు ఈ ప్రభుత్వానికి అది కాదు, కాంప్రమైజ్ కాదండి సార్, ఇది కాంప్రమైజ్ కాదు. బేసిక్ థింగ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ థింకింగ్ అబౌట్ సొసైటీ, నాట్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఫస్ట్ థింగ్ మీరు అర్థం చేసుకోవాలి, అది అర్థం చేసుకుంటే మిగతా అన్ని అర్థం అవుతాయి. ఇప్పుడు కాపునాడుగా వచ్చేసి మేము మద్దతు ఇవ్వము, నువ్వు సీఎం కావాలంటే సీఎం అవ్వడానికి కాదు, ముందు ప్రక్షాళన గురించి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా తల్లినో చెల్లినో అందరినీ తగిలిసి నేను సీఎం అవ్వాలి, అధ్యక్ష పదవి నుంచి తల్లిని తీసేయాలి, ఇది కాదు కదా మన ఆలోచన. ఏంటంటే బహుశా వీళ్ళందరి సలహాలతోనే ఈ మాదిరిగా పార్టీ నడిపిస్తా ఉన్నట్టున్నారన్న. ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఆడవడం తప్పితే అసలు మీరేం చేస్తారు? మీ పార్టీని అసలు ఏ రకంగా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలి, అధికారంలోకి రావాలంటే ఏ రకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనేటువంటిది పక్కకు పెట్టేసి ఉట్టిగెగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతున్నా అంటే మీ అందరూ మీరే ఒప్పుకుని ఎవరెగరమని అడుగుతున్నారు మిమ్మల్ని? ఏమైనా ప్రజలు అడుగుతున్నారు మిమ్మల్ని ఎగరండి ఎగరండి, మీరు ఆకాశాన్ని ఎగరండి అని చెప్పి అని మీరు ఎగరలేనప్పుడు ఇంట్లో కూర్చోండి, ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని? ఎందుకు 24 సీట్లు మిమ్మల్ని దించాలని కదా? చూస్తూ కూర్చోలేదండి, ఎవరితోనైనా పట్టు పెట్టుకుంటాం, మిమ్మల్ని దించుతాం, ఎవరితోనైనా పట్టుకుంటాం, మిమ్మల్ని దించుతాం చెప్తున్నా. మీరు ఒక రెడ్డి గురించి పని చేస్తున్నారు, మీరు కాపు గురించి పని చేయడం లేదు, కాపు గారు
ముద్రగడ మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ కబుర్లన్నీ? ఎవరికో ఊడిగం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటారు? మీరు ఊడిగం చేస్తున్నారు రెడ్డికి, పేర్ని నాని ఊడిగం చేస్తున్నాడు రెడ్డికి, అందరూ ఊడిగం చేస్తున్నారు. మీరందరూ ఊడిగం చేస్తూ మీ అధికారాలు అంచనా చేయకుండా మీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ నిధుల్ని డబ్బులు ఇవ్వకుండా రోడ్ల మీద పడేసి ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ కూడా రోడ్డు ఇవ్వలేదు, అమ్మ ఒడి నుంచి తీసుకోమని చెప్తున్నారు. మీరు ఇవాళ కోర్టులో ఏం చెప్తున్నారంటే, ఈ రోజు కోర్టులో ఏం చెప్తున్నారంటే జీవ ఇష్యూ చేస్తున్నారు. ఉంటాం మీరు చూద్దరు కానీ సార్ అవగాహన రాహిత్యంతో అవగాహన రాహిత్యం ఇప్పుడు రాజా గారు మీకు పాయింట్.